ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. స్వచ్ఛ జల్ పీనా చాహే క్యూ, మనం మంచి స్వచ్ఛమైన వాటర్ ప్యూర్ వాటర్ తాగాలి ఎందుకని? స్వచ్ఛ జల్ పీనా చాహే, మనం ప్యూర్ వాటర్ తాగాలి. ఇస్సే శరీర్ మే రక్త సంచార్ టీక్ రతా హే, అయితే మనం ఇలా మంచినీళ్ళు తాగటం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషను బాగా అవుతుంది. శరీరక తాపమాన్ సంతులిత్ రతా హే, బాడీ టెంపరేచర్ కూడా సరిసమానంగా ఉంటుంది. ఆద్మీకో హర్ రోజు కమ్సికమ్ దోసే చార్ లీటర్ జల్ పీనా చాహే, ప్రతి మనిషి 2 నుంచి 4 లీటర్ల నీళ్ళు వాళ్ళ వయసును బట్టి తాగుతూ ఉండాలి. యోగాభ్యాస్ కే బారే మే తీన్ వాక్య లిఖియే, శారీరక ఓర్ మానసిక తనావ్ కో దూర్ కర్నే కే లియే ఆజ్కల్ యోగాభ్యాస్ కో అధిక మహత్వ దియా జా రహా హే. శారీరక పరమైన అలాగే మానసిక పరమైన తనావ్ అంటే అలసడ, ప్రెజర్, స్ట్రెస్, ఒత్తిడి, వీటినన్నింటినీ దూరం చేసుకోవటానికి ఈ రోజుల్లో యోగాభ్యాసాలు చేయమని, అలాగే ఇంకొకటి ఏం చెప్తారు, ఆసనాలు వేయమని కూడా చెప్తున్నారు. ఈ రెండింటికి గొప్ప స్థానం ఉంది. యోగాభ్యాస్ సూర్య నమస్కార్సే ఆరంభ కియే జాతే హే, యోగాభ్యాసాలు అన్నీ కూడా సూర్య నమస్కారంతో స్టార్ట్ అవుతాయి. ఇస్మే ఆసన్ ఓర్ ప్రాణాయామ్ కా ప్రముఖ స్థాన్ హే, వీటిలోని ఆసన్ అంటే ఆసనాలు, అలాగే ప్రాణాయామ్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం, వీటికే ప్రముఖమైన స్థానం ఉంటుంది. ఇసే హమారి ప్రతిరోధక శక్తి బట్టి హేవ్ చేయటం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఖేలోన్సే క్యా లాభ్ హే, ఆడుకోవటం వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి? హమే ఖేలోన్సే కై లాభ్ మిల్తే హే, జైసే మన ఆడుకోవటం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి, అవేంటో చూద్దాం. ఖేలోన్సే బచ్చో మే మానసిక శారీరక సామాజిక సంజ్ఞానాత్మక నైతిక ఓర్ సంవేగాత్మక వికాస్ హోతాయే, ఆడుకోవటం వల్ల పిల్లల్లో మానసికంగా అలాగే శారీరకంగా సామాజిక్ అనంటే సమాజంలో పిల్లలందరూ కలిపి ఆడుకునేటప్పుడు సమాజంలోని ఎలాంటి మనస్తత్వాలు కలిగిన పిల్లలు ఉన్నారు అది కూడా తెలుసుకుంటారు, సమాజంతో ఎలా ఉండాలి అని. అలాగే సంజ్ఞానాత్మక్ అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాడు ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలనే విషయం మీద. అలాగే నైతిక్ అనంటే మంచి ఏది మంచి ఏది చెడు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఒక్కొక్క పిల్లోడు దగ్గరికి వెళ్తాడు, ఇంకో పిల్లోడు దగ్గరికి వెళ్ళడు, అంటే ఏంటి వాళ్ళు అయ్యో వాడికి దెబ్బ తగిలిందని జాలు ఉంటుంది. అలా నైతిక పరమైనది మంచి చెడు అనేవి తెలుసుకోవటం. అలాగే సంవేగాత్మక అంటే ఫీలింగ్స్ అన్నమాట, కోపం, ప్రేమ, జాలి ఇట్లాంటివన్నీ అభివృద్ధి చెందుతాయన్నమాట ఆడుకోవడం వల్ల. శరీర స్వస్థ వృద్ధుడు బంతా హే, అలా ఆటలాడుకోవటం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మరియు దృఢంగా ఉంటుంది. ఖేలోసే తనావ్ కస్తర్ కమ్ హోతా హే, ఆడుకోవటం వల్ల స్ట్రెస్ యొక్క స్థాయి తగ్గుతుందన్నమాట. శరీర లచీలా ఓర్ మజబూత్ బంతా హే, మన బాడీ లచీలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అలాగే మజబూత్ బలంగా తయారవుతుంది అన్నమాట. దేనన్నా తట్టుకునేలాగా మనం తయారవుతాం ఆటల వల్ల. పాఠకా సారాంశ అప్నే శబ్దమే లిఖియే, యహ పత్ర లేఖన్ పాఠ హే, మనకి ఎగ్జామ్స్లో బిట్స్ ఇచ్చేటప్పుడు అడుగుతారు ఏదన్నా లెసన్ పేరు ఇచ్చి ఈ లెసన్ ఎలాంటిది అని అడుగుతారు. ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఉందనుకోండి, ఆ లెసన్ కవితనా లేదా కహానియా పత్రలేఖన సంవాద అని అడుగుతారు. అలాగా మనం ఇప్పుడు ఈ లెటర్ చదువుకున్నాం కదా, ఈ లెటర్ ఏంటి, యహ పత్ర లేఖన్ పాఠ హే, ఇది ఒక లెటర్ అన్నమాట. ఇస్మే అయాన్ నామక్ ఏక్ ఛాత్ర అప్నే మిత్ర కృషిత్ కో స్వాస్థికే బారే మే పత్ర లిఖతే హే, ఇస్కా సారాంశ ఇస్ ప్రకార్ కే హే. అయితే ఈ లెటర్ ఎవరెవరికి రాశారో లెసన్ చెప్పేటప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అయాన్ రాశారు ఎవరికి, కృషిత్ అనే అబ్బాయికి, ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉండాలో అని ఆ అబ్బాయి రాశాడు, అదే ఈ పాఠం యొక్క సారాంశం. హమే పడాయి కే సాత్ సాత్ స్వాస్థ్య పర్ భీ ధ్యాన్ రఖనా చాహే, ఆజ్కల్ కోవిడ్-19 జైసీ సంక్రమిక బీమారియా ఫైల్ రహీ హే, హమే సావధాన్ రహనా చాహే, మనం చదువుతో పాటుగా ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచాలి. ఈ రోజుల్లోని కోవిడ్-19 లాంటి అంటురోగాలు వ్యాపిస్తున్నాయి కనుక మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అచ్చే స్వాస్థ్య కేలియే సంతులిత్ భోజన్ ఏక్ మహత్వపూర్ణ ఆధార్ హే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే
సంతులిత్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ మనం తీసుకోవటం చాలా ముఖ్యం అన్నమాట. అలా తీసుకోవటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇస్మే ప్రోటీన్ అంటే మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవటం వల్ల అందులో ఏముంటుంది అంటే ప్రోటీను, విటమిన్స్, వస అంటే లెసన్ చెప్పేప్పుడు చెప్పాను కొవ్వు, ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఖనిజ అంటే ఐరన్, లవణ్ ఆది సభి పోషక తత్వ పాయే జాతే హే. ఇవన్నీ ఉన్న ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్లోని, బ్యాలెన్స్డ్ ఫుడ్లో మాత్రమే ఉంటుంది. కనుక అలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి. అంటే ఏం లేదమ్మా, మనం రోజు తినే దాంట్లో పప్పు దినుసులు ఉండాలి, మాంసకృత్తులు ఉండాలి, ఫ్యాట్ ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు. ఇకపోతే చూడండి, ఇక్కడ హమే దాల్, అనాజ్, హరి సబ్జియా, ఫల్, దూద్, అండా ఆది లేనే చాహే. అలాగే మనం పప్పు తినాలి, పప్పు ధాన్యాలు తినాలి, అలాగే గ్రీన్గా ఉండే వెజిటబుల్స్ తీసుకోవాలి, ఆకుకూరలు తినాలి, ఫ్రూట్స్ తినాలి, పాలు తాగాలి, గుడ్డు తినాలి. ఇవన్నీ కూడా మనం ఫుడ్గా తీసుకోవాలి. స్వచ్ఛ జల్ కా సేవన్ కర్నా చాహే, మనం ప్యూర్గా ఉండే వాటర్ని తాగాలి. ఇసే రక్త సంచారి ఠీక్ రహతా హే, మనం ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. శరీర కా తాపమాన్ సంతులిత్ రహతా హే, బాడీ టెంపరేచర్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. హమే అయితే ఫుడ్తో పాటుగా ఇంకా ఏం కావాలి అంటే ఆటలు కూడా కావాలి. అవేంటి, హమే వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్, శతరంజ్ ఇలాంటి ఆటలు కూడా ఆడుకుంటూ ఉండాలి. జైసే ఖేల్ ఖేల్నా చాహే, వాలీబాల్ తెలుసు, ఫుట్బాల్ తెలుసు, శతరంజ్ అంటే చెస్ అమ్మ, ఇది ఒకటి మీకు బహుశా తెలియకపోవచ్చు, మిగిలివన్నీ ఇంగ్లీష్ వర్డ్సే మీకు తెలిసిపోతాయి. హమే వ్యాయామం కన్నా చాహే, మన ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇస్సే శరీర్ స్వస్థ దృఢ బంతా హే, మనం పై క్వశ్చన్లోనే చదువుకుంటున్నాం, ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బాడీ కూడా దృఢంగా తయారవుతుంది. హమే ఇస్సే కార్య కుశలత బట్టి హే, ఇలా మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనం వర్క్ చేయగలిగే స్థాయి పెరుగుతుంది అన్నమాట, కార్యకుశలత పెరుగుతుంది. శారీరక ఓర్ మానసిక తనవుకో దూర్ కర్నే యోగాభ్యాస్ బి కన్నా చాహే, మనం యోగాసనాలు ఉంటాయి కదా వాటిని కూడా మనం అభ్యసించాలి, నేర్చుకుని చేయాలన్నమాట. ఇన్ నియమో కా పాలన్ కర్నే సే హమ్ స్వస్థ రహేంగే, మనం మంచి ఫుడ్ తీసుకోవటం వల్ల, ఎక్సర్సైజ్ చేయటం వల్ల, అలాగే ఆడుకోవటం వల్ల, ఆసనాలు వేయడం, యోగాభ్యాసం చేయటం, ఇవన్నీ చేయటం, ఈ రూల్స్ అన్నీ పాటిస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని ఈ లెటర్లో చెప్పబడింది. ఇదే పాఠం యొక్క సారాంశం. అర్థమైందో పిల్లలు? ఇంకా మీకు అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోలో చూడండి, లెసన్ కంప్లీట్గా చెప్పాను, ప్లేలిస్ట్లో ఒక్కసారి చెక్ చేయండి అమ్మా, మీకు దొరికేస్తుంది. నెక్స్ట్ చూద్దాం.